ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిన మన తోటలో ఏదో భిన్నంగా కనిపిస్తుంది. అది ఏమై ఉంటుంది? చూస్తుంటే రాయిలాగే అనిపిస్తుంది, కానీ రాయి దాని కదే కదలదు కదా. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. అరే మన చార్లీ. హాయ్ చార్లీ. హలో. ఇంతకీ ఏంటిది? నాకు అదే అర్థం కావడలేదు చార్లీ. చూస్తుంటే రాయిలాగే ఉంది, కానీ దాని కదే కదులుతుంది. సరే ఇంతకి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడున్నాను, ఇక్కడున్నాను లిల్లీ. ఇక్కడ వెయ్యి, ఇక్కడ. ఓ, బాల్తో ఆడుకుంటున్నారా? అవును, కానీ లిల్లీ చాలా వేగంగా బాల్ విసురుతుంది. నేనైతే అస్సలు పట్టుకోలేకపోతున్నాను తెలుసా. బాల్ వేస్తూ లిల్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఈ చార్లీ ఎప్పుడు ఇలాగే చేస్తాడు? ఏదొక తల్లెత్తిక పనితో మమ్మల్ని విసిగిస్తాడు. ఏ మాట్లాడుతున్నా, నేను కూడా మీతో పాటు ఆడుకోవచ్చా? తప్పకుండా బిల్లీ. వాళ్ళు క్యాచ్ పట్టుకునే ఆట ఆడుతున్నారు. క్యాచ్ పట్టుకునే ఆట? మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, రండి ఫుట్బాల్ ఆడుకుందాం. ఏయ్, ఎవరు ఎవరు ఎవరది? నా ఇంటి మీద బాల్ విసిరింది అనుకున్నా. ఇదంతా చార్లీ పని అయ్యుంటుందని. బుద్ధి లేని చార్లీ. కాదు, నేను కాదు, బిల్లీ వేసింది. అందుకే నాకు ఈ ఆట అస్సలు నచ్చదు తెలుసా. అయినా నాకెందుకో చాలా బాధగా ఉంది. ఓ అలాగా, బాధపడుతున్నావా? ఆగు చెప్తా. అయ్యో నవ్వి నవ్వి, నా కడుపు నొప్పి పెడుతుంది బిల్లి. చాలు చాలు బిల్లి, ఇంకా ఆపే, నా వల్ల కాదు. అవును, ఏదో శబ్దం వస్తున్నట్టుంది. చార్లీ కూర్చున్నది రాయి కాదనుకుంటున్నాను, దాని నుంచి ఆ శబ్దం వస్తుంది. ఏంటిది ఇలా ఉంది? నువ్వు దేని గురించి అడుగుతున్నావు చార్లీ? ఇదిగో ఈ రాయి గురించి ట్యూబా. చూడు చూడు, దీనికి అదే ఊగుతుంది కదా. నేను కూడా విన్నాను, దానిలోంచి సౌండ్ వస్తుంది. అయ్యో ఇది రాయి కాదు, ఇది ఇది దీని పేరు. ఇందులో ఏదో ఉంటుంది, దీని పేరు ఏదో చెప్తూ ఉంటారే, అది అది గుడ్డు కదా. ఇది ఏం శబ్దం? ఇది ఎందుకు ఊరికినే ఇలా కదులుతూ ఉంది? అది గుడ్డు పగులుతున్న శబ్దం చార్లీ. గుడ్డు పగలటం మొదలైందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏది నువ్వు చెప్పు ట్యూబా. అది అదేంటంటే, అవును, గుడ్డు పగిలితే అందులో నుండి ఒక పక్షి రాబోతుందని అర్థం. ఏంటిది భలే ఉందే? ఇది పక్షి పిల్ల చార్లీ, ఇది ఇప్పుడే పుట్టింది. కానీ దీని అమ్మ ఎక్కడుందో తెలియటం లేదే. ఏంటి, దానికి అమ్మ లేదా? అందరూ దూరంగా పోండి, ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలీదు. ఇప్పుడు వెంటనే దానికి ఆహారం పెట్టాలి. అంత పెద్ద ఆకుని ఆ చిన్న పిల్ల తినగలుగుతుందా అని తెలియడం లేదే. ఏం పర్వాలేదు, తినగలదు తినగలదు. నేను చిన్నప్పుడు ఇంతకంటే చాలా పెద్ద ఆకుల్ని తిన్నాను. నాకు కూడా క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నాకు క్యాబేజీ అంటే చాలా ఇష్టం. మనం దానికి ఇంకేదైనా తిండి పెడదామా? అరే చూడు చార్లీ,
మన చిన్న పిల్ల కోసం లిల్లీ తన బాల్ ని తీసుకొచ్చింది. ఈ చిన్ని పక్షి పిల్ల ఇప్పుడు ఆ బాల్ తో ఆడుకుంటుందా, తినడానికి ప్రయత్నం చేస్తుందా? ఏయ్ పక్షి పిల్ల, దీన్ని బాల్ అంటారు, దీంతో ఇలా ఆడుకోవాలి. చూడు చూడు, ఓ సూపర్. అయ్యో నీకు కాస్త కూడా బుద్ధి లేదురా చార్లీ. అయ్యో మన పక్షి పిల్ల ఏడుస్తుందే. అయ్యయ్యో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక నిమిషం ఒక నిమిషం. ఏయ్ కిచి 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 కిచి, ఏయ్ కిచి 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 కిచి. భలే భలే, పక్షి పిల్ల నవ్వుతుంది, సూపర్. ఏయ్ ఏంటది? ఓ, మన పక్షి పిల్లని ఇంటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ అమ్మ వస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడైనా సరే కథ సుఖాంతమైతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ అలాగే నచ్చుతుంది ట్యూబా. మంచి కాలం. వాళ్ళమ్మ వచ్చేలోపే చార్లీ ఆ పక్షి పిల్లని నవ్వించేశాడు. చూడండి ఆ పక్షి పిల్ల ఎంత సంతోషంగా ఉందో. సరే అందరూ ఆ పక్షి పిల్లకి టాటా చెప్పండి. నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావు ట్యూబా, ఉండు నీ సంగతి చెప్తాను. వద్దు వద్దు చార్లీ, వద్దు, ఆగు ఆగు చార్లీ, ఆగు. నిజంగానే నువ్వు ఒక తెలివైన కుక్క పిల్లవి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.